అందరికీ శుభోదయం ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం 10వ తరగతి మాదిరి ప్రశ్నపత్రం 2 ప్రథమ భాష తెలుగు గురించి ఆ విద్యార్థుల కోరిక మేరకు ప్రశ్నపత్రం 2 ఈ రోజు తెలుసుకుందాం సమయం 3 గంటల 15 నిమిషాలు మార్కులు 100 విద్యార్థుల సూచనలు ఈ ప్రశ్నపత్రంలో 3 విభాగాలు ఉంటాయి ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు జవాబులు రాయడానికి 3 గంటల సమయం ఉంటుంది అన్ని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే అంటే బుక్లెట్లోనే రాయాలి సమాధానాలు స్పష్టంగా గుండ్రంగా రాయాలి అర్థమైంది కదూ మరి మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా కార్యక్రమాలు మీకు నోటిఫికేషన్ రూపంలో తక్షణమే వీక్షించే అవకాశం లభిస్తుంది మరి చూద్దాం సెక్షన్ 1 అవగాహన ప్రతిస్పందన విభాగం 1 ఇందులో రెండు పద్యాలు ఇస్తాడు ఆ రెండు పద్యాల్లో ఏదో ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయాలి అవగాహన ప్రతిస్పందన ఆ ఒకదానికి 8 మార్కులు చొప్పున ఆ ప్రతిపదార్థానికి 8 మార్కులు ఈ సెక్షన్ అవగాహన ప్రతిస్పందన మొత్తం 32 మార్కులు మీకు గతంలో మోడల్ పేపర్ గురించి కూడా వివరించడం జరిగింది ఇందులో మొదటి పద్యాన్ని చూసినట్లయితే ఒకటో పద్యం చూడండి శివరాజంతట మేల్ముసుంగుదెరలు స్నిగ్ధాంబుద ఛాయలు నవసౌధామినింబూలు నా యవన కాంతారత్నమున్ భక్తి గౌరవమల్ వారగంజూచి పల్కే వనితారత్నంబులీ భవ్య హైందవ భూజంగవ పుణ్యదేవతలు మాతా తప్పు సైరుంపుని ఈ పద్యానికి ప్రతిపదాన్ని చూసినట్లయితే శివరాజు అంతటా శివరాజు ప్లస్ అంతటా శివరాజు అంటే శివాజీ మహారాజు అంతటన్ అంటే అప్పుడు మేల్ముసుంగు దరలు అంటే మేల్ముసుంగు అంటే సువాసిని స్త్రీలు వేసుకునే మేలు ముసుగు యొక్క అంటే బురక తెరలోన్ తెరలోన్ అంటే తెర లోపల స్నిగ్ధాంబుద ఛాయలు అంటే స్నిగ్ధ ప్లస్ అంబుద ప్లస్ ఛాయలోన్ అంటే స్నిగ్ధ అంటే దట్టమైన అంబుద అంటే మేఘముల యొక్క ఛాయలో అంటే నీడలో అంటే నీడమాటునున్న నవసౌదామినిన్ పూలు అనే నవసౌదామినిన్ నవ అంటే క్రొత్త నూతనమాట సౌదామినిన్ అంటే మెరుపు తీగను పూలు పూలునట్టి ఉన్న ఆ యవనకాంతారత్నమున్ ఆ అంటే ఆ యవనకాంతారత్నము రత్నము వంటి యవనకాంతలు అంటే మహమ్మదీయ స్త్రీని భక్తి గౌరవముల్ భక్తి గౌరవముల్ అంటే భక్తి అంటే భక్తియును గౌరవము అంటే గౌరవమును పారగన్ చూచి పారగన్ అంటే స్ఫురించేటట్లు చూచి అంటే చూసి పల్కెన్ అంటే ఈ విధంగా ఆమెతో అన్నాడు పలికాడమాట వనితారత్నంబు అంటే వనితారత్నంబులు అంటే రత్నముల వంటి స్త్రీలు వనితారత్నంబులు ఈ అంటే ఈ భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు అంటే భవ్య అంటే శుభప్రదమైన హైందవ భూ అంటే భారత భూమిపై జంగమ అంటే సంచరించే అంటే తిరుగాడే పుణ్యదేవతలు పుణ్యప్రదమైన దేవతల వంటి వారు మాతా అంటే అమ్మా ఓ తల్లి తప్పున్ అంటే మా వారు చేసిన తప్పును సైరుంపుమి సైరుంపుమి అంటే మన్నింపుము క్షమించుము ఈ విధంగా ఈ ప్రతిపదార్థాన్ని వరుస క్రమంలో రాస్తే దాని భాగం కూడా వస్తుంది మనకి ప్రతిపదార్థం మాత్రమే రాయాలి అలాగే లేదా వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికా నగర హాటక పీఠ శిఖాదిరూఢ యయ్యాదిమ శక్తి సంయమివరా ఇటు రమ్మని పిలిచే హస్త సంయాదర లీల రత్న ఖచితాభరణంబులు ఘల్లు ఘలనన్ ఈ పద్యం భిక్షా పాఠం నుండి గ్రహించబడింది వేద పురాణ శాస్త్ర అంటే వేద అంటే వేదముల యందలి అంటే 4 వేదముల యందలి పురాణ అంటే పురాణముల యందలి అంటే 18 పురాణముల యందలి శాస్త్ర శాస్త్రముల యందలి అంటే 6 శాస్త్రముల యందలి పదవి నదవీ అసి అయిన పదవి అంటే జ్ఞానమునకు నదవీ అసి ప్లస్ అయినా అంటే మిక్కిలి దూరమునందు లేని
ముత్తైదువ అంటే పెద్ద ముత్తైదువ అంటే వృద్ధురాలైనటువంటి పురంద్రి కాశికా నగర అంటే కాశీనగరం అనడు హాటక పీఠ అంటే బంగారు పీఠము యొక్క శిఖాదిరూఢ అంటే శిఖ ప్లస్ ఆదిరూఢ అంటే అదిరూఢ అంటే అగ్రమనందు అధిరోహించి ఉన్న ఐ ఆదిమశక్తి ఆ ప్లస్ ఆదిమశక్తి ఇక్కడ ఆత్రిక సంధి ఉందన్నమాట ఆ మొదటి శక్తి స్వరూపుణి అయినటువంటి పార్వతీ దేవి ఏ విధంగా ఉంటుందో చూడండి రత్న అంటే ఇక్కడికి మళ్ళీ రావాలన్నమాట రత్న అంటే రత్నములతో కూడిన ఖచ్చితాభరణంబులు అంటే ఖచ్చిత ప్లస్ ఆభరణంబులు అంటే పదగ రత్నములతో పదగబడిన నగలు అలాగే గల్లు గల్లు ప్లస్ అనన్ అంటే గల్లు గల్లుమని శబ్దం చేయుచుండగా హస్త సంజ్ఞాదర లీల అంటే హస్త సంజ్ఞ అంటే చేతి సైగతో ఆదర అంటే ఆదరముతో లీలన్ అంటే విధముగా అంటే ఆధర్మతో కూడినటువంటి విధముగా సంయమివరా అంటే ఓ మునీశ్వర ఇటు రమ్ము ప్లస్ అని ఇక్కడకు రా అని పిలిచెన్ అంటే పిలిచింది ఎవరిని వ్యాస మహర్షిని పిలిచింది పార్వతీదేవి వ్యాస మహర్షిని పిలిచింది అని దీని యొక్క ప్రతిపాదన అన్నమాట దీని వరుస క్రమంలో రాస్తే మనకి భావమనే తాత్పర్యం కూడా వస్తుంది మనకి అది అవసరం లేదు ప్రతిపాదార్థం మాత్రమే రాయాలి ఈ విధంగా రాస్తే మీకు ఎన్ని మార్కులు వస్తాయి అవగాహన ప్రతిస్పందనలో ఒకటో పద్యానికి జవాబు చూద్దాం అలాగే ప్రతి పద్యాలు అంటే కింది పద్యాల్లో ఒకదానికి ప్రతిపాదార్థం రాయడం ఒకసారి చూడండి ఏ విధంగా రాయాలో బాగా పరిశీలించండి అలాగే లేదా ఈ పద్యానికి కూడా ఏ విధంగా రాయాలో ఒకసారి పరిశీలించండి వీటి గురించి మీకు వివరించడం కూడా జరిగింది అర్థమైంది కాదు ప్రశ్న రెండు ఈ క్రింది పద్యాలలో ఒకదానిని పాదభంగం లేకుండా పూరించి భావం రాయండి ఇందులో రెండు పద్యాలు ఇస్తాడు రెండింటిలో ఏదో ఒక పద్యం మాత్రమే పూరిస్తూ దానికి భావం కూడా రాయాలి ఒకటి ఎనిమిదిన ఎనిమిది మార్కులు ఇందులో ఒక మొదటి పద్యం చూసినట్లయితే నీరము తప్తలోహమును నిలిచి డాష్ డాష్ అని ఇచ్చి మద్యము నొత్తముగుల్చు వారికి అనే ఈ పద్యాన్ని ఇవ్వడం జరిగింది దీన్ని పాదభంగం లేకుండా పూరించాలి అంటే నాలుగు పాదాలు సరైన విధంగా రావాలి దీన్ని అలాగే లేదా తన చూపంబుది మీద జాచి డాష్ డాష్ అని ఇచ్చి పైకి గుప్పించి లంఘించుచోన్ అని ఇది ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది ఈ పద్యాన్ని కూడా పాదభంగం లేక పూరించి భావాన్ని రాయాలి రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే రాయాలి ఇప్పుడు జవాబులు చూద్దాం ఏ విధంగా రాయాలో నీరము తత్తలోహమును నిలిచి అనామకమైన సించు నా నీరమే ముచ్చమట్లు నలనీదల సంచితమైతనర్చునా నీరమే సుక్తిలోన్బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లు అధము మజము నొత్తముగుల్చు వారికి ఇక్కడ చూసారా రా 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 అని వచ్చింది ఈ విధంగా ప్రాశ్రయం కలిగినట్లుగా పద్యపాదాన్ని పాదభంగం లేకుండా పూరించగలగాలి ఇందుపిండి భావం చూద్దాం కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి ఆ నీళ్ళే తామరాకు పైన పడితే ముచ్చాల్లా కనిపిస్తాయి ఆ నీళ్ళే ముచ్చుపు చెప్పులలో పడితే మనుల్లా అంటే ముచ్చాల్లా మారతాయి అలాగే మనిషి అదములలో చేరితే అదముడవుతాడు మధ్యములలో చేరితే మధ్యముడవుతాడు ఉత్తములలో చేరితే ఉత్తముడవుతాడు లేదా తన చూపంబుది మీదంజాచి శ్రవణ ద్వంద్వంబు రిక్కించి వంచిన చంచద్భుజముల్ సముత్కటిక కటీశీమంబులన్ భోంచి తోన్ కనభో వీధి కింబించి అంగ్రు లిరియంగా పెట్టి బిట్టూది గ్రక్కున నక్కొండ అడగంద్రుక్కి పైకింగుప్పించి లంఘించి చోన్ ఇక్కడ కూడా చూడండి ప్రాశ్రయం నా 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 అనే రెండో అక్షరం ఉంది ఈ విధంగా పాదభంగం లేకుండా పూరించాలి భావం హనుమంతుడు సముద్రం వైపు చూసి రెండు చెవులు రిక్కించి వంగి కదిలిస్తున్న చేతులను విశాలమైన నడుముకు ఆనించి తోకను ఆకాశ వీధికి పెంచి పాదాలు దగ్గరగా పెట్టి గట్టిగా గాలి పీల్చి తాను నిలబడిన కొండను ఒక్కసారిగా అణగద్రొక్కి
పైకి కుప్పించి లంఘించాడు. ప్రశ్న 3. రామాయణంలోని ఒక కాండ నుండి ఇచ్చిన కింది సంఘటనను వరుస క్రమంలో రాయండి. 8 మార్కులు. ఇక్కడ 4 సంఘటనలు వరుస క్రమ ఇక్కడ ఇచ్చాడు, వీటి వరుస క్రమంలో రాయాలి. రాస్తే 4 రెళ్ళ 8 మార్కులు. చాలా సులభం, రామాయణంపై పట్టు సాధించాలి మీరు. ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు శుక్లపక్ష చంద్రుండా పెరుగుతున్నారు. ఆ దశరథుని అభ్యర్థనను మన్నించి ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. ఈ చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరాముడు జన్మించాడు. ఈ దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌశల్య, సుమిత్ర, కైకేయులకు పంచాడు. ఇప్పుడు మనం వరుస క్రమంలో పెట్టాలి. చూడండి, ఆ అనేది 1 వస్తుందన్నమాట. ఇది 1. దశరథుని అభ్యర్థన మంది శ్రీశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు అనేది. అలాగే 2, దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌశల్య, సుమిత్ర, కైకేయులకు పంచాడు. ఇది ఈ అనేది 2 వస్తుందన్నమాట, ఇది వరుస క్రమంలో పెట్టేటప్పుడు. అలాగే చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరాముడు జన్మించాడు. ఇది 3 వస్తుంది. అలాగే మిగిలింది రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు శుక్లపక్ష చంద్రుండా పెరుగుతున్నారు అనేది 4. ఇలా వరుస క్రమంలో వీటిని రాస్తే మీకు 4 రెళ్ళు 8 మార్కులు సులభంగా సంపాదించవచ్చు. ప్రశ్న 4. క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇది 8 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. చూడండి, అపరిచిత గద్యాన్ని చదువుదాం. నిఘంటువులు భాషను అవగాహన చేసుకోవడంలో ఎంతో ఉపయోగపడతాయి. అన్ని భాషలకు ఉన్నట్లే తెలుగు భాషకు అనేక నిఘంటువులు ఉన్నాయి. తెలుగు నుండి తెలుగుకు అర్థం చెప్పేవి కొన్ని నిఘంటువులు కాగా మరికొన్ని ఇతర భాషలలో అర్థం చెప్పేవి. నిఘంటువులు మొదట పద్య రూపంలో ఉండేవి. సర్పలక్షణ శిరోమణి, చౌడప్ప శీసపద్య నిఘంటువు, ఆంధ్ర భాషా అర్ణవము, ఆంధ్రనామ సంగ్రహము, ఆంధ్రనామ శేషము మొదలైనవి కలవు. ఇప్పుడు విరివిగా ఉపయోగిస్తున్న శబ్దరత్నాకరము ఆధునిక రూపంలో ఉండగా 8 భాగాలుగా విభజించబడిన సూర్యరాయాంధ్ర నిఘంటువు చాలా పెద్దది. ఇక అత్యంత ఆధునిక మనదగిన అంతర్జాతీయ నిఘంటు అయిన ఆంధ్ర భారతి, ఇందులో తెలుగుతో పాటు సంస్కృత పదములు కూడా అర్థములు దొరుకుతాయి. విశేషం ఏమంటే ఇది అనేక నిఘంటువుల సంకలనం. ఇప్పుడు ప్రశ్న చూడండి, భాషను అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడేవి ఏవి నిఘంటువులు అని మనం దీనికి జవాబు రాయొచ్చు. 2. ఒక పద్యరూప నిఘంటువు పేరు తెలపండి. పద్యరూప నిఘంటువులు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ సర్పలక్షణ శిరోమణి కానీ, చౌడప్ప శీసపద్య నిఘంటువు కానీ, ఆంధ్ర భాషావర్ణం భాషార్ణవం కానీ, అలాగే ఆంధ్రనామ సంగ్రహం కానీ, ఆంధ్రనామ శాస్త్రం ఏదైనా రాయొచ్చు ఇంట్లోనే. అలాగే 8 భాగాల్లో ఉన్న నిఘంటువు ఏది, 8 భాగాల్లో ఉన్న నిఘంటువు ఏది, సూర్యరాయాంధ్ర నిఘంటువు. అలాగే పైన చెప్పిన అంతర్జాల నిఘంటువు పేరు రాయండి. పైన చెప్పిన అంతర్జాల నిఘంటువు ఏదంటే ఆంధ్ర భారతి. ఈ విధంగా 4 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే 4 రెళ్ళ 8 మార్కులు సులభంగా సంపాదించవచ్చు. విభాగం 1 నుంచి 4 ప్రశ్నలకు 4 8 32 మార్కులు కేటాయించడం అయింది. విభాగం 2కి ఇక్కడ 5వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు ఉంటాయి. వీటికి మొత్తం 36 మార్కులు కేటాయించడమైంది. మొదటి సెక్షన్ వ్యక్తీకరణ సృజనాత్మకతలో 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, 3/12. అలాగే తర్వాత దీంట్లో కూడా ఇదిగోండి 3/8/24, అంటే మొత్తం 6 ప్రశ్నలు ఉంటాయి. ఇవి పెద్ద ప్రశ్నలు, ఇవి చిన్న ప్రశ్నలు. ఏ విధంగా ప్రశ్నలు ఉన్నాయో వీటికి సమాధానాలు కూడా ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 2 విభాగం వ్యక్తీకరణ సృజనాత్మక చెందింది కనుక మీరు నేను చెప్పినట్టు కాకుండా మీ సొంత మాటల్లో కూడా దీన్ని వ్యక్తీకరిస్తూ రాయొచ్చు. అంత అవగాహన కోసం చూడండి ప్రశ్నలకు సమాధానాన్ని నేను ఇక్కడ తెలియజేయడం జరిగింది. ప్రశ్న 5. భిక్ష పాఠ్యభాగ రచయిత శ్రీనాథుని గురించి మీ సొంత వాక్యాల్లో తెలియపరచండి. కవి భిక్ష పాఠ్యభాగ కవి శ్రీనాథుడు. శ్రీనాథుని తల్లిదండ్రులు మారయ్య, భీమాంబ. కాలం 1380-1470. బిరుదు కవి సార్వ భౌమ. రచనలు మరుత్తరాచరిత్ర, శాయవాహన సప్తశతి, పండితారాజ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహాత్యం, పల్నాటి వీరచరిత్ర, నందనందన చరిత్రలు శ్రీనాథుని రచనలు. ఇతర విశేషాలు, శ్రీనాథుని రచనలు చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే చాటువులు చాలా ఉన్నాయి. ఉద్దండలీల, ఉభయ వాక్ ప్రౌఢి, రసాభ్యుత బంధం, సూక్తి వైచిత్రి తన కవితా లక్షణాలని చెప్పుకున్న శ్రీనాథుడు శేషపద్యాలకు ప్రసిద్ధి. ప్రశ్న 6. మీకున్న గోరంత దీపాలు కథ ప్రక్రియకి చెందినది.
కథ లేదా కథానిక గురించి మీకు తెలిసినది రాయండి. జవాబు చూడండి, సాహిత్య ప్రక్రియలో కథ అనే ప్రక్రియకి చెందింది గోరంత దీపాలు పాఠ్యభాగం. కథ ద్వారా సమాజానికి ఒక ప్రేరణ సూచన ఇవ్వడం, ఆలోచింపజేయడం కథకు ప్రయోజనం. మానవ సంబంధాలు సమాజ సేవ కళ్ళకు కట్టినట్లుగా మనోభావాలను పరికించేలా ఉంటుంది పాఠ్యభాగం. మీరు అవగాహన కోసం నేను ఇక్కడ చెప్పడం అనేది మీరు సొంతంగా కూడా మరి కొంత మార్చుతూ రాయొచ్చు. ప్రశ్న 7, శ్రీరాముని పాత్ర గురించి రాయండి. శ్రీరాముడు కౌశల్య దశరథ మహారాజుల కుమారుడు, ధనుర్విద్యలు నైపుణ్యం సంపాదించాడు, తల్లిదండ్రుల మాట జవదాటనేవాడు, సోదర ప్రేమ కలవాడు, దుర్మార్గులైన దుష్ట రాక్షసులను చంపి అమాయకులను రక్షించినవాడు, శరణన్న వారిని కాపాడేవాడు, కోపం గర్వం లేనివాడు. ఇటువంటి మంచి గుణాలు కలిగిన శ్రీరాముడు అంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ కూడా ప్రీతిపాత్రుడు. జననీ జన్మభూమి స్వర్గం కంటే గొప్పదని చెప్పిన మహోన్నత మూర్తి శ్రీరాముడు. ప్రశ్న 8, మీ పాఠ్యభాగాన్ని అనుసరించి పల్లెటూర్లు ఏ విధంగా ప్రశాంత జీవనాన్ని ఇస్తాయో వివరించండి. పరిచయం, నగర జీవితంతో పోలిస్తే పల్లెటూరులో జీవితం ప్రశాంతంగా ఉంటుంది. పైరగాలులతో పిల్ల కాలువలతో భూలోక నందనవనంలా భాషించే పల్లెటూళ్ళు ప్రకృతి రమణీయకతకు సుఖ సంతోషాలకు పుట్టిల్లు. పాడి పంటలు, పల్లెటూళ్ళలో పక్షులు కిలకిలా రావాలతో కోడి కూతులతో తెల్లవారుతుంది. పాడి పంటలతో కలకలలాడే పల్లెలు పచ్చని పొలాలతో అలరారుతూ ఉంటాయి. ఆవులు గేదెలు ఎడ్లు మొదలైన పాడి పశువులతో కోళ్ళు కుక్కలు పావురాలు వంటి పెంపుడు జంతువులు పక్షులతో కలిసిమెలిసి ఉండే పల్లె ప్రజలు జీవితం ఎంతో ఆహ్లాదంగా గడిచిపోతుంది. పల్లె సొగసులు, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని ఒక కవి చెప్పినట్లు పల్లెల్లో ప్రకృతి సౌందర్యం పరమ రమణీయంగా ఉంటుంది. కాలుష్యం లేని వాతావరణం, చక్కని గాలి వెలుతురు, ప్రశాంత జీవనం పల్లెవాసుల సొంతం. ముగింపు, ఈ విధంగా ప్రకృతి వడలు సహజ సుందర దృశ్యాల నడుమ పల్లె జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి స్వచ్ఛమైన గాలులు రంగురంగుల దృశ్య చిత్రాలు ఆకల దప్పులను మరపిస్తాయి. లేదా చిత్రగ్రీవాన్ని గుర్తి మీ సొంత మాటల్లో వర్ణించండి. పరిచయం, చిత్రగ్రీవం ధనగోపాల్ ముఖర్జీ రచించిన ఒక కథ. చిత్రగ్రీవం ఒక పెంపుడు పావురం. తల్లిదండ్రులు, చిత్రగ్రీవం తల్లి ఒక వార్తల పావురం, తండ్రి ఒక గిరికీల మునగాడు. రెండు విశిష్టమైనవి కావడం వల్ల చిత్రగ్రహం ఎంతో సుందరంగా ఉండేది. అంతేగాక తల్లి నుండి తెలివితేటలు, తండ్రి నుంచి వేగం సంతరించుకున్నది. సామర్థ్యం, 3 వారాల వయసులో ఆహారం అనుకుని చీమను పొడిచి చంపింది. 5వ వారానికల్లా గెంతుతూ జరగడం నేర్చింది. మరో 2 వారాల్లో ఎగరడం నేర్చుకున్నది. తల్లిదండ్రుల రక్షణ శిక్షణలో ఆకాశంలో విహరించే విద్య తెలుసుకోగలిగింది. ముగింపు, ఈ విధంగా చిత్రగ్రీవం తల్లిదండ్రుల గొప్ప లక్షణాలను పుణికిపుచ్చుకొని వారి సంరక్షణలో పెరిగి పెద్దదై వారి శిక్షణ సాయాలతో స్వీయ సామర్థ్యాన్ని పెంపొందించుకున్నది. అలాగే ప్రశ్న 9, శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణాలను వివరించండి. జవాబు చూడండి, దశరథుడు శ్రీరామునికి యువరాజుగా పట్టం కట్టాలని ఆలోచించాడు. అందరూ సంతోషించారు. అయోధ్య నగరంలో పండుగ వాతావరణం చోటు చేసుకున్నది. దశరథుని చిన్న భార్య కైకేయికి ఆమె దాసి మందర దుర్బోధలు చేసింది. నీ కొడుకు భరతుడు రాజైతే నీవు పట్టపురాణివు అవుతావు, లేకుంటే నీవు కౌశల్యకు నీ కొడుకు రామునికి శావకుల్లా బతకాల్సిందే అని చెప్పింది. కైకి తన మందరానికి వచ్చిన దశరథును 2 వరాలు కోరింది. రాజు సంతోషంతో ఇస్తానని చెప్పాడు. వెంటనే కైక రామునికి 14 ఏళ్ళు వనవాసం, భరతునికి పట్టాభిషేకం అనే 2 వరాలు కోరింది. దశరథుడు దుఃఖంతో కుప్పకూలిపోయాడు. కైక రామునికి కబురు పంపింది. దశరథుడు తనకిచ్చిన వరాల గురించి చెప్పింది. తండ్రి ఆజ్ఞను శిరసావహించి రాముడు సీతాలక్ష్మణులతో కలిసి అడవులకు వెళ్ళాడు. లేదా శ్రీరామ సుగ్రీవుల మైత్రి గురించి రాయండి. సీత జాడ తెలుసుకోవడానికి సుగ్రీవునితో మైత్రి కోసం రామలక్ష్మణుడు సుగ్రీవుడు ఉంటున్న ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. రామలక్ష్మణుల గురించి తెలుసుకోవడానికి సుగ్రీవుడు హనుమంతుణ్ణి పంపాడు. సుగ్రీవుని గుణగణాలు తెలిపి అన్నయ్యన వాలి అతనికి చేసిన అన్యాయాన్ని చెప్పి రక్షణ కోసం సుగ్రీవుడు జాగ్రత్త పడుతున్నాడని వివరించాడు. సుగ్రీవుడు రామలక్ష్మణుల స్నేహాన్ని కోరుతున్నాడని చాకచక్యంగా చెప్పాడు. హనుమంతుని మాట తీరు శ్రీరాముని ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీరాముడు హనుమంతుని ప్రశంసిస్తూ మాట్లాడి తమ వృత్తాంతం చెప్పవలసిందిగా
లక్ష్మణుని ఆదేశించాడు. లక్ష్మణుడు శ్రీరాముని ఆదేశాన్ని అనుసరించి తమ వృత్తాంతం హనుమంతుడికి తెలిపి సుగ్రీవుని సహాయం కావాలని కోరాడు. సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణుడు తన భుజాలపై ఎక్కించుకొని ఋష్యముఖ పర్వతానికి చేరాడు. హనుమంతుడు ప్రాణభయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుని పిలుచుకు వచ్చాడు. శ్రీరామ సుగ్రీవుల అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. సుఖదుఖాలలో ఒకటిగా ఉందామనుకున్నారు. సుగ్రీవుడు రామునికి తన అన్న వాలి తనకు చేసిన అన్యాయాన్ని తెలిపి వాలి నుండి తనకు ప్రాణహాని ఉందని తనను రక్షించమని కోరాడు. ఆపదలో ఆదుకునేవాడు మిత్రుడని తనకు మిత్రుడైన సుగ్రీవుని కోసం వాలిని వధిస్తానని రాముడు మాట ఇచ్చాడు. 10వ ప్రశ్న నుండి 33వ ప్రశ్న వరకు రెండవ భాగంలో తెలుసుకుందాం.